చాలా సంగతులు మనం విని ఉండవచ్చు చదివి ఉండవచ్చు దైవజనుడి ప్రసంగం ద్వారా కూడా తెలుసుకొని గాక కానీ తోమా వలె అపోస్తల వలె ప్రారంభ దశలో కొన్ని మనం నమ్మని స్థితిలో ఉండవచ్చు కానీ మనం నమ్మనంత మాత్రాన మనం విశ్వసించినంత మాత్ర దేవుని కార్యాల అసత్యాల ఎంత మాత్రం కాదు దేవుడు నమ్మదగినవాడు ఆయన చెప్పిన విషయాలన్నీ వాస్తవంగా జరుగుతాయి హలో లూయ వాస్తవంగా జరుగుతాయి అయితే చూసి నమ్మిన వారి కాడికి చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు ఇప్పటి వరకు దేవుడు చెప్పిన సంగతుల్ని చూడక ఎంతమంది విశ్వసించారో వారందరూ ధన్యులు ఇక నుంచి లేఖనములు ఎలాగో నెరవేరునో అవి చూడబోతున్నారు ఇక భవిష్యత్తులో బాయ్ వచ్చారా లైన్లోకి అది ఎందుకంటే ఇక జరగబోతున్నటువంటి చరిత్రలో ఇక భవిష్యత్తు జరగ ప్రపంచంలో ఇక భవిష్యత్తులో జరగబోతున్న సంభవాల్లో జరిగేటువంటి ప్రతి ఘట్టము లేఖనాన్ని నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి చూపించి ఇదిగో ఇది ముందే రాయబడింది చూడు ఇదిగో ఇది ముందే రాయబడింది చూడు ఇదిగో ఇది ముందే ప్రభు తన గ్రంథంలో వ్రాయించాడు చూడు ఇక్కడ రాసుంది అక్కడ జరుగుతుంది ఇక్కడ రాసుంది అలాగే అయింది ఇక్కడ రాసుంది అదే జరుగుతుంది దీని ఏమంటారు అంటే రుజువులు చూసి నమ్మటం అంటారు నమ్మటం అంటారు నమ్మటం అంటారు స్తోత్రం ఏమంటారు దీన్ని రుజువులు చూసి నమ్మటం అంటారు ఇప్పుడు చూసిన తర్వాత ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు చూసిన తర్వాత కొంతమందికి విశ్వాసం ఇక మనం ఉంచొద్దన్నా ఆగరు భలేపనే నమ్ము దేవుడు అస్సలు ఆహా అంటారు ఎందుకు తెలుసా లేఖనాలు నెరవేరుతాయి ఆ రుజువులు కనబడతాయి కాబట్టి అందుకే ఇప్పటిదాకా ఏమీ చూడని స్థితిలో విశ్వసించిన వారందరూ అదృష్టవంతులు ధన్యులు వాళ్ళకి స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది స్పెషల్ గౌరవం ఉంటుంది అక్కడ గౌరవం ఉంటుంది అక్కడ ఇక నుంచి అందరు చూసేవాళ్లే చూసేవాళ్లే ఇక చోటక నమ్మిన వారు ధన్యులు అన్న మెట్టు దాటింది ఇక ఇప్పుడు ఇక నుంచి సన్నివేశాలు ఎలా జరుగుతాయి అంటే లేఖనములు ఎలాగూ చెప్పినవో అలాగూ జరుగుతాయి దానికి ప్రారంభం అయింది ప్రపంచంలో కదలిక స్టార్ట్ అయింది ఏమండి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన విషయాలు ఏవైతే దేవుడు ముందే చెప్పాడో అవి జరుగుచుండుట మనం చూసినప్పుడు ఇదిగో అసలు సిసలయిన సృష్టికర్త సృష్టికర్త అసలు సిసలైన కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందే వేల సంవత్సరాలకు ముందే సంభవింపబోయే సంగతులేవో మనకు చెప్పాడు ఇదిగో తన గ్రంథమందు నాయించి మనకు అందించాడు మనకు అందించాడు యశాగ్రంథం ఒక్కసారి మనం కానీ తీసి చూడగలిగితే యశయాగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూడండి అనుచున్నాడు మీ రుజువు చూపించుడని యాకోబు రాదు చెప్పుచున్నాడు జరగబో వాటిని విషదపరిచి మా తెలియజెప్పుడి పూర్వమైన వాటిని విషదపరచుడి మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేని ఎడల రాగల వాటిని మాకు తెలియ ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడే చెప్పు చెప్పేవాడెవడో చెప్పు ఇక మీదట జరగబోవు సంగతులు రాబోవు సంగతులు ఎవరు చెప్పండి చెప్పండి అయిపోయిన కథలు చెప్పటం కాదు జరిగిపోయిన స్టోరీలు చెప్పటం కాదు ఏం జరగబోతుందో చెప్పండిరా చెప్పింది చెప్పినట్లు ఎలా జరగాలంటే అచ్చైన పొలైనా తప్పిపోకూడదు పక్కా జరగాలి చెప్పండి మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుతున్నాడు యావకోబు దేవుడు చెబుతున్నాడు ఓడు చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు నిజమైన దేవునికి ఒక అద్భుతమైన నిరూపణ ఏంటంటే మహాత్మా గాంధీ పుట్టి స్వాతంత్రోద్యమంలో పోరాడి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చరిత్రను ఆయన ఆత్మకథను రాస్తాం ఎందుకంటే పుట్టాడు పెరిగాడు కస్తూర్బాని పెళ్లి చేసుకున్నాడు స్వాతంత్రోద్యమంలో పోరాడాడు ఉప్పు సత్యాగ్రహం అని సహాయ నిరాకరణ ఉద్యమం అని క్విట్ ఇండియా ఉద్యమం అని రకరకాల ఉద్యమాలు హింస లేకుండా అహింసతో మనం సాధించాలి అని అహింసవాదాన్ని మీదకి తెచ్చి రకరకాల ఉద్యమాలను సలిపి భారతవానికి స్వాతంత్ర్యం రావడానికి ఒక అద్భుతమైనటువంటి పాత్రగా వాడబడ్డాడు ఇదంతా మనం ఎరిగినటువంటి విషయం ఇండియా అదంతా తెలిసిన కథ రాయొచ్చు కానీ దేవుని గొప్పతనం ఏంటో తెలుసా ఒక వ్యక్తి వచ్చిపోయిన తర్వాత రాయించటం కాదు ఒక వ్యక్తి రాకమునిపే వందల వేల సంవత్సరాలకు ముందే ఎలా వస్తాడో ఎక్కడ వస్తాడో ఏం చేస్తాడో ఏం మాట్లాడతాడో మొత్తం చెప్పేవాడు దేవుడు భవిష్యత్తు సంభవాలు నీ దేవతల్ని చెప్పమని అడుగుతున్నాడు ఇక్కడ ఇరవై మూడు ఇక మీదట రాబోవు సంగతులను తెలియజేప్పుడు అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందాము అర్థం ఎంత తమ్ముడు నేను చెప్పేది సృష్టికర్తకు ఒక రుజువు ఏంటంటే సృష్టికర్త తానే గనుక భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తాను ఎరిగిన వాడు గనుక ఆయన కాలాతీతుడు గనుక అన్ని కాలాలలో ఉండువాడు గనుక గతించిన సంగతి ప్రస్తుత సంగతి ఇక మీదట రాబో సంగతిని కూడా వివరించు వాడై ఉండాలి ఈ మూడు విషయాలు రుజువు చూపించినవాడు బైబుల్లో చెప్పబడిన దేవుడు 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 ప్రపంచ ప్రజలు ఈనాడు కాకపోతే ఏనాటికైనా సరే ఇప్పుడు వెటకారాలు చేసేవాడు తిట్టేవాడు దూషించేవాడు ఎగతాళిగా మాట్లాడేవాడు మొత్తానికి ఒకరోజు కనువిప్పు కలిగిద్ది వారు సిగ్గుతో తలదించుకునే రోజు ఒకరోజు వచ్చిద్ది ఎందుకంటే వారు దూషించి ద్వేషించి ఎగతాళి చేసినటువంటి వాడే ఈ విశ్వ నిర్మాణకుడని అసలు సృష్టికర్తని జగత్తు మొత్తానికి తెలిసిద్ది తెలిసిద్ది ఖచ్చితంగా తెలిసిద్ది ఖచ్చితంగా తెలిసిద్ది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే కొన్ని జరిగినాయే స్పష్టంగా ప్రపంచం అంతటి మీద జరగబోయేటువంటి వాటిల్లో కొన్ని ఘట్టాలు ముందే చెప్పాడు లేఖనంలో అలాగే జరిగినాయి ఇక ముందు కూడా అలాగే జరగబోతున్నాయి ఈరోజు ఇజ్రాయెల్ పాలస్తీనా లేకపోతే గాజా యుద్ధం గురించి టీవీలో మారుమోగుతున్నాయి ఎంతమంది విన్నారు న్యూస్ విన్నారా అసలు ఏమన్నా పట్టించుకున్నారా కొంతమంది ప్రపంచం ఓ పక్కన కొట్టుకుపోతున్న పర్లేదు సీరియళ్ళు సినిమాలు తప్ప ఇంక రెండు దరిద్రం చూడరు అయిపోయింది ఇక నువ్వు సీరియళ్ళు సినిమాలు చూసే టైం అయిపోయింది ఇప్పుడు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో చెప్పినటువంటి లేఖనాల నెరవేర్పుకు సంబంధించినటువంటి మూవీస్ చూసే సమయం ఆసన్నమైంది ఇప్పుడు ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయంలో ఇద్దరు సాక్షులను హతం చేయటం భూజనులందరూ చూచి ఒకరికొకరు కానుకలు పంపుకుంటారు అన్నాడు పది ఫంక్షన్లు చేసుకుంటారు పండగ చేసుకుంటారు ఇద్దరు సాక్షులు చచ్చిపోయారని ఎందుకు పండగ చేసుకున్నారు ఎందుకు ఫంక్షన్ చేసుకున్నారు అంటే వారు ఒక వెయ్యి రెండు వందల అరవై దినములు భూజనులను శాసించారు దేవుని పక్షముగా సాక్ష్యం ఇచ్చారు గనుక వాళ్ళ దెబ్బకి భూజనులు కంగారు పడ్డారు తర్వాత వారు హతులైనప్పుడు శత్రువు చేత హతము చేయబడినప్పుడు భూజనులందరూ అది చూచి అనుంది ఒకరికొకరు కట్నములు పంపుకున్నారట కానుకలు పంపుకున్నారట సంతోషించండి ఫ్రెండ్స్ సంతోషించండి సంతోషించండి ఇంతకాలం మనల్ని ఇబ్బంది పెట్టిన ఇద్దరు హత్తులయ్యారు అని పండగ చేసుకుంటారు హమాస్ ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసి దాడి చేసి మనుషుల్ని చంపినప్పుడు కొన్ని దేశాలలో అదే చేశారు పండుగ తెలుసా మీకు స్వీట్లు పంచుకున్నారు అక్కడ నరమేధం జరిగితే పసిపిల్లల్ని కూడా చూడకుండా అందరినీ దారుణంగా చంపితే ఫంక్షన్స్ చేసుకున్నారు సెలబ్రేషన్స్ చేసుకున్నారు తెలుసా మీకు ఎంతమందికి తెలుసు బహు మంది కొత్త సీరియళ్ళు ఏమొచ్చినాయి లేటెస్ట్గా ఏమొచ్చినాయి కొత్త సీరియళ్ళు రాలేదా సిరిమల్లి చెట్టుకు శామంతి పువ్వు అని రాలేదా సీరియళ్ళు కొత్త ఇక దిక్కుమాలని ఏ ఒకటి ఇంక చూడండి కొంతమంది నన్ను వెటకారం చేయటం అంత కరాకండి ఎలా చెప్పగలవు టైం ముగింపులోకి వచ్చింది టైం ముగింపు కొంతమంది భయం నిజంగా జరిగిద్దేమో అని అంటే టైం వచ్చింది మరి జరక్ ఏం చేస్తుందో జరిగిద్దంతే నువ్వు నిద్రపోతున్నావా అని సూర్యోదయం ఆగిద్దా సూర్యాస్తమయం ఆగిద్దా ఏం బాబు నువ్వు నిద్రపోతున్నావు అని సూర్యోదయం ఆగిపోయి అబ్బాయిని నిద్ర లేచినాక మనం పొద్దుబడుద్దాంలే ఆగిద్దా నువ్వు నిద్రపోతున్నా నువ్వు కళ్ళు తెరిసిన దేవుడు నియమించినటువంటి ప్రకృతి క్రమం దేవుడు ఏర్పాటు చేసిన క్రమం జరిగి తీరిద్దంతే జరిగి తీరిద్దంతే అలాగే నువ్వు కళ్ళు తెరిచినా తెరవకపోయినా దేవుడు తన గ్రంథంలో చెప్పిన ప్రకారం సమస్తం కూడా ఇక నెరవేరడానికి మొత్తం రెడీ అయిపోయింది దేవుని వాక్యంలో ఎప్పుడో చెప్పేశాడు క్రీస్తు శకం డెబ్బైలో వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగా కానీ పొంతి పిలాదు సభలో ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను నిరపరాధిని అని యేసును ఏసును అప్పగించమని యూదులు కేక వేసినప్పుడు ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను నిరపరాధి చేతులు గడుక్కుంటే వీళ్ళందరూ కలిసి ఏమన్నారో తెలుసా వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అన్నారు మా మీద ఉండుగాక అంటే వాళ్ళ వరకు అయిపోయేది మా పిల్లల మీద కూడా ఉండాలని కోరుకున్నారు వాని రక్తం అంటే ఏంటో తెలుసా ఒకవేళ అతన్ని మేము హత్య చేస్తే ఆ రక్తాపరాధం ఆ హత్య నేరం ఆ పాపం యొక్క ఫలము మేము మా పిల్లలు అనుభవిస్తాం అన్నారు ఎంత డేంజర్ కోరిక చూడది అందుకే సిలువలో ఆయన బలి కావడానికి ముందు గోలుగొత్త అనబడిన కపాల స్థలమునకు శిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇరుశులేము కుమార్తెలు ఆయనను చూసి ఏడ్చినప్పుడు అమ్మలారా నా కోసం ఏడవకండి మీ కోసం ఈ పిల్లల కోసం ఏడవండి ఎందుకంటే వారు కోరుకున్నారు ఏమని కోరుకున్నారు వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగా కానీ నాదేముంది లోకపాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లలాగా వచ్చాను ఇదిగో సిలువను మోసుకొని వెళ్తున్నాను ఈ సిలువలో ప్రాణం పెడతాను సమాధి చేయబడతాను మూడవ నాడు పునరుద్ధానం మహిమతో తిరిగి లెగుస్తాను నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు నేను వచ్చిందే ప్రాణం పెట్టడానికి కానీ నన్ను అప్పగించినటువంటి ఆ రక్తాపరాధం హత్యా నేరం మీ వాళ్ళు తమ మీదకి వచ్చినట్లు కోరుకున్నారు గనుక ఈ శాప ఫలం తప్పకుండా అనుభవించే అవకాశం ఉంది ఆయన అన్నాడు కదా ఎరుసలేమో ఎరుసలేమో ప్రవక్తలను చంపుచూ ఉండుదానా చూడు లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటో వచ్చిన చూడు ఆ ఆయన పట్టణముకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసు కొని ఎడల నీకెంతో మేలు గాని అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నేను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో నున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాతి నిలిచి ఉండ ఉండనీయనని ఉండని దినములు వచ్చిన చెప్పాను చూసావు ఏమన్నాడో చూడు ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవు నువ్వు ఈ నీ దినమందైనను అంటే ఆ రోజుతో క్లోజ్ ఇక ఇక నుంచి అన్ని జన్లకు పోయి వార్త సువార్త ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో నున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీ అని జనములు వచ్చుందని చెప్పాను 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 ఈ మాట దేన్ని బట్టి పలికాడ తెలుసా ఇంకా కొంత కొంతకాలానికి పొంతి పిలాతు సభలో వాళ్ళు ఏం కోరుకుంటారో దాని ఫలం వాళ్ళు ఎలా అనుభవించబోతున్నారో ముందే మాట్లాడాడు ప్రభు యేసు ప్రభును వేశారు ఆయన సమాధి చేయబడ్డాడు మూడోనాడు తిరిగి లేచాడు నలభై దినములు శిష్యులకు కనిపించాడు దాదాపు ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది ప్రజలకు కనిపించాడు తర్వాత ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణమై వెళ్ళాడు వెళ్ళాడు ఆరోహణమై ఆయన వెళ్ళిన తర్వాత పది రోజులకి పెంత కోస్తాను పండుగ దినమున శిష్యులు మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడి లోకంలో ఇక సువార్త ప్రకటించడం మొదలు పెట్టారు అయిపోయింది అపోస్తలని కూడా ఇబ్బంది పెట్టారు కొంతమంది హతసాక్షులను చేశారు చంపారు చిత్రవాద చేశారు అంత అయిపోయింది క్రీస్తు శకం డెబ్బై వచ్చింది క్రీస్తు శకం డెబ్బై క్రీస్తు శకం డెబ్బైలో సైన్యములు ఎరుషులేమును దండ్ల చేత చుట్టి అతి కిరాతకంగా మనుషులను చంపి ఉన్న వాళ్ళందరిని కూడా ప్రపంచములో ఎన్ని దిక్కులోనే అన్ని దిక్కులకు చెదరగొట్టారు అర్థమైందా అలా చెదరిపోయారు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది ఎక్కడెక్కడెక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు స్తోత్రం హలో లూయ అలా చెదరగొట్టబడినటువంటి ఆ జనాంగం రెహబాము కాలములో యూదాదేశముగాను ఇస్రాయేలుగాను రెండుగా విడిపోయింది రెండు రాజ్యాలైంది ఫస్ట్ ఒక్కటే రాజ్యం ఇస్రాయేలు రాజ్యం తరువాత రెహబాము కాలంలో అది రెండుగా విభజింపబడింది సౌలు పాలించినప్పుడు ఒక్కటే దావీదు పాలించినప్పుడు ఒక్కటే సులోమోను పాలించినప్పుడు ఒక్కటే సులోమోను కొడుకు రెహబాము టైంలో అది విభజించబడింది రెండు గోత్రాలు కలిసి ఒక రాజ్యం మిగిలిన గోత్రాలు కలిసి ఒక రాజ్యంగా ఇస్రాయలు యూదా రాజ్యంగా మారిపోయినాయి తర్వాత తర్వాత కొంతమంది రాజులు వచ్చారు పరిపాలన జరిగినాయి అయిపోయింది అంతా వచ్చాడు ఆయన సిలువకు అప్పగింపబడిన ఘట్టంలో రోమా గవర్నమెంట్ లైన్లో ఉంది రోమా ప్రపంచాన్ని నిలుతున్న దినములు అవి ఆ దినముల్లో యేసు ప్రభు పలికినట్లే నీ మీద రాయి రాయి మీద రాయి నిలిచి ఉండకుండా మొత్తం నేల మట్టం చేస్తారు నిన్ను నీ పిల్లల్ని నీలో నీ పిల్లల్ని ఈ మట్టిలో కలిపేస్తారు అంత దుర్మార్గం జరగబోతుంది ఎందుకంటే మీరు కోరుకున్నారు ఆ నీతిమంతుని రక్తం మా మీదికి మా పిల్లల మీదకి కూడా అని కోరుకున్నారు కనుక ఆ పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారని చెప్పాడు అది క్రీస్తు శకం డెబ్బైలో జరిగింది డెబ్బైలో జరిగింది జరిగి అప్పుడు చెదరిపోయారండి వాళ్ళు ఎప్పుడు ఇది క్రీస్తు శకం రెండు వేల ఇరవై మూడు ఇస్రాయేలు జనాంగం ఎప్పుడు చెదరగొట్టబడ్డారు ఎప్పుడు ఆ శాపం వాళ్ళని ఇప్పటికీ వెంటాడుతానే ఉంది తెలుసా మీకు హిట్లర్ అనేవాడు దాదాపు అరవై లక్షల మంది యూదుల్ని ఊచకోత ఓయించాడు చంపించాడు దారుణంగా రకరకాలుగా కొంతమంది ఇలా వచ్చి ఇస్రాయలు జాతిని ఆడుకున్నారు ఇప్పుడు కూడా జరుగుతుంది చూడండి అయితే అయితే వినాలి ఆ శాప ఫలం ఆ రోజు వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగా కాని పలికిన దాని ఫలం ఎంతకాలం అనిపించారో చూడు వాళ్ళు చేతర కొట్టబడ్డది ఎప్పుడయ్యా క్రీస్తు సెకండ్ డెబ్బైలో తిరిగి మళ్ళా వాళ్ళొక రాజ్యముగా సమకూడిన దినం ఎప్పుడయా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఇజ్రాయిలు ఒక స్వతంత్ర దేశముగా ఏర్పడింది దీన్ని గూర్చి దేవుడు తన గ్రంథములో పలికించాడు రాయించాడు ఆ జనమును నేను మళ్ళా సమకూరుస్తాను ఆ జనమును ఏకరాజ్యముగా ఏక జనముగా చేస్తానని తన గ్రంథములో పలికించాడు వారెప్పటికీ పెళ్ళగింపబడకుండా వారిని స్థిరముగా నాటతానని దేవుడు ప్రవచింపజేశాడు ప్రవక్తల గ్రంథములో దేవునికి స్తోత్రం భూమి అంతటి నుండి చదరిపోయినటువంటి నా జనమును నేను సమకూరుస్తాను వాళ్ళందరినీ ఒక రాజ్యముగా నియమిస్తాను ఇక వారు అక్కడి నుంచి ఎప్పటికీ పెళ్ళగింపబడరు అన్న వాగ్దానం ఇచ్చాడు చెదరగొట్టింది ఆయనే ఎందుకు శాప ఫలం వాళ్ళు తెచ్చుకున్న దరిద్రం అవునా తర్వాత ఏమన్నాడు అంత్య దినములలో మొత్తాన్ని నేను సమకూరుస్తానన్నాడు క్రీస్తు శకం డెబ్బైలో చెదరిపోతే తిరిగి ఇజ్రాయల్ ఒక రాజ్యముగా ఏర్పడటానికి మళ్ళీ ఎంతకాలం అయిందంటే మీరు ఇక మధ్య గ్యాప్ లెక్కేసుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఒక స్వతంత్ర దేశముగా ప్రకటింపబడింది నలభై ఎనిమిదిలో అంటే ఇక డెబ్బైలో దెబ్బతిన్నది తర్వాత అంటే మొదటి శతాబ్దంలో దెబ్బతిన్నది తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో మళ్ళీ తిరిగి రాజ్యం ఏంటంటే ఇంచుమించు పంతొమ్మిది వందల సంవత్సరాల తర్వాత మళ్ళా ఒక రాజ్యం అయింది దేవునికి స్తోత్రం కలుగును గాక ఏది ఇజ్రాయలు జనాంగం ఇప్పుడు యోధా ఇస్రాయల్ రెండు రాజ్యాలుగా ఉందా ఒకటే రాజ్యంగా ఉందా ఏమని వాగ్దానం చేశాడు ఒక్కటే రాజ్యాన్ని చేస్తాను అన్నాడు చెప్పిన మాట ప్రకారం అక్షరాల నెరవేరి తీరింది ఒక రాజ్యమే అయిపోయింది ఇప్పుడు యోధా ఇజ్రాయెల్ రెండు కాదు మొత్తం కలిసి ఒకటే ఇజ్రాయలు దేశం ఇజ్రాయల్ దేశం ఓకే దాదాపు తొంభై ఐదు లక్షల జనాభా ఇంచుమించు వాళ్ళు ఫైట్ చేసే గాజా వచ్చి ఇరవై ఐదు లక్షల జనాభా అంటే ఇంచుమించు ఇప్పటికీ ఒక కోటి మంది కూడా కాలేదు ఒక కోటి మంది లోపు ఉన్నారు ప్రజలు ఇజ్రాయేల్ జనాంగం ఇంకా నెల నెల చెరగలు అక్కడక్కడ చెదరిన వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్తారు ఇప్పుడు కాబట్టి భవిష్యత్తునే అని వెళ్తారు వినండి ఇప్పుడైతే మొత్తం ఒక జాతి జనాంగం అయిపోయింది తిరిగి మళ్ళా వాళ్ళ స్వ ప్రాంతానికి తిరిగి వచ్చేసింది వినాలి ఇది ఒక సూచన లేఖనముల నెరవేర్పు ఎప్పుడు చెప్పాడు పాత నిబంధన ప్రవక్త గ్రంథంలో హెస్కేలు గ్రంథంలో చెప్పాడు ఈ సంగతిని అర్థమైందా ఏ గ్రంథంలో చెప్పాడు ఎహెస్కేలు గ్రంథంలో చెప్పాడు ఆ తర్వాత క్రొత్త నిబంధన లైన్లోకి వచ్చింది క్రొత్త నిబంధనలో వాళ్ళు ప్రభుని సిలువకి అప్పగించడం ఇవన్నీ మనకు తెలుసు తర్వాత క్రీస్తు సెకండ్ డెబ్బైలో చెదరిపోయారు వీళ్ళు చెదరగొట్టబడే సంగతి రాసేశాడు ఎవరు దేవుడు ముందే చెప్పాడు తిరిగి వాళ్ళు సమకూర్చబడి ఇక ఎప్పటికీ పెళ్ళగింపబడకుండా అక్కడే స్థిరమయ్యేటువంటి ఘట్టం కూడా దేవుడు రాయించాడు దేవుడు రాయించాడు ఇదంతా జరిగిన తర్వాత చెప్పాడా వేల సంవత్సరాలకు ముందు జరగ జరగక మునుపు వేల సంవత్సరాలకు ముందే చెప్పాడా చెప్పింది చెప్పినట్టు జరిగిందా లేదా దేవునికి స్తోత్రం కలుగును గాక ఓకేనా అయిపోయింది ఇప్పుడు ఎక్కడో ఎరుషలేములో ఇద్దరు సాక్షులు చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళని భూజనులందరూ చూచి ఒకరికొకరు కానుకలు పంపించుకుంటారని ప్రకటన రచయిత అయినటువంటి యోహాన్ రాశాడు యోహాను ఉన్న కాలంలో ఎక్కడన్నా ఒక దేశంలో ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనని ప్రపంచ ప్రజలందరూ చూసే ఛాన్స్ ఉందా ఛాన్స్ ఉందా ఛాన్స్ ఉందా కనీసం రేడియో ఉందా అప్పుడు ఫోన్ ఉందా టీవీ ఉందా ఇంటర్నెట్ సౌకర్యం ఉందా ఏమీ లేదు తమ్ముళ్ళు బాగుంటున్నారా ఎప్పుడు మొదటి శతాబ్దంలో రాయిబడింది ప్రకటన గ్రంథం మొదటి శతాబ్దంలో రాయిబడింది ప్రకటన గ్రంథం వల్ల ఏం జరిగిద్దన్నాడు అన్నాడు ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయము తొందరగా తీయండి బైబులు నేనేం చెబుతున్నాను మీకు అర్థమైందా భవిష్యత్తులో వందల సంగతుల్ని అప్పుడే చూసినట్టు రాశారు మానవాళ్ళి జ్ఞానమే మనము వైభవమొసగే రత్నమే రత్నమే మార్గం చూపే దీపమే మాది మంతలు మెచ్చెడిదే నయ వేద పుస్తకమా వేద పుస్తకమా పుస్తక మాస్తకమానవాళికి జ్ఞానమే వైభవము సగే రత్నమే మార్గము చూపే దీపమే మది మంతలు మెచ్చడి అన్నాడు దేనయ్య అన్నాడు మానవాళి జ్ఞానమే వైభవ మొసగే రత్నమే వైభవ మొసగే మార్గం చూపే దీపమే మాది మంతలు మే చెడిదే నేను పదకొండులో ఇద్దరు సాక్షులు హతులైనటువంటి ఘట్టం రాయబడింది ఒకసారి ప్రకటన పదకొండు తీయండి పదకొండు ఏడు అధ్యాయం చెప్పుట వచ్చి క్రూర ముగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును వారి శలు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండెను వారికి ఉపమాన రూపముగా సోదమ అనియు ఐగుప్త అని పేరు అచట వారి ప్రభువు కూడా శిలువ వేయబడెను మరియు ప్రజలకు వంశవలలకును ఆయా భాషలో మాట్లాడు వారికి జనములకు సంబంధించిన వారు మూడు దినములన్నర వారి శవములను చూచుచు వారి ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకు సంబంధించిన వారు మూడున్నర దినములు వారి శవములను చూచుచు వంశకులకు వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకు సంబంధించిన వారు మూడున్నర దినములు వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో ఈ ఇద్దరు పెట్టనయ్య ప్రవక్తలుసులను బాధించినందున వినండి అది వినండి ఎంతమంది లైన్ లో ఉన్నారు ఇప్పుడు జరుగుతుంది పెద్దగా చెప్పండి పెళ్లి జరుగుతుందా పెద్దగా చెప్పండి దానికి మన సంబంధం ఏంది అది ఉన్నది ఎంత జస్ట్ చిన్న సూచన ప్రపంచాన్ని రెండు ముక్కలు చేసింది ఇప్పుడే చూడు అది ఉన్నది చిన్న దేశం భూమి మధ్య భాగంలో ఉంది ఇప్పుడు ప్రపంచాన్ని రెండు భాగాలు చేసింది ప్రపంచం రెండు భాగాలుగా డివైడ్ అవడానికి ఇదే కేంద్ర బిందు అయింది చూడండి ఏంటి రెండు భాగాలు ఒక భాగమేమో ఇస్రాయేల్కి సపోర్ట్ చేసే భాగం ఒక భాగమేమో ఇస్రాయెల్ని అవాయిడ్ చేసిన భాగం ఇస్రాయల్ శత్రువుకి సపోర్ట్ చేసే భాగం రెండు అయిపోయింది చూసారా దాన్ని అట్ట దృష్టిలో పెట్టుకోండి నేను చెబుతే ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది గ్రంథం ఏం చెప్పిందో నేను తెలియజేస్తాను ఇప్పుడు భూనివాసులు అందరూ చదువు భూనివాసులు అందరు లైన్లోనే ఉన్నారా ఎన్నేళ్ళు అమ్మా మీరు చెప్పండి రైట్ బాగుందా ఆ జూమ్లో ఎవరున్నా ఉన్నారా సర్దుకున్నారా ఆహా ఇట్లాంటి లైన్లో ఉన్నారు మొత్తానికి దేవునికి స్తోత్రం కలుగును కాక రైట్ బాగా వినండి మీకు కూడా ఈ నైట్ పోనియోద్దు ఈ నైట్ పోనియోద్దు మొత్తం వినాలా చదువు నాన్న భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించచ్చు ఒకరికొకడు కట్నములు పంపుకు మీరు ఏది రౌండ్ చేయాలంటే భూనివాసులు వారి గతి చూచి భూనివాసులు వారి గతి చూచి అన్నది రౌండ్ కొట్టండి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకడు కట్నములు పంపుకుందురు అని రాసింది ఎట్లా చూస్తారు అసలు నీకేమన్నా తెలివి ఉందంటాయా యోహాను వాళ్ళు ఎక్కడో ఎరుసలేము దగ్గర యూదా దేశంలో వారు చంపబడి అక్కడ వారి శవములు పడితే వాళ్ళని భూనివాసులు ఎలా చూస్తారయ్యా ఆ ఊరోళ్ళు చూస్తారు భూనివాసులు ఎట్లా చూస్తారు అసలు అప్పటి రోజుల్లో ఏమున్నాయి కానీ యోహాను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే రాశాడు దర్శనం చూసి రాశాడు చూపించిన వాడెవరు సౌండ్ పెంచండి ఎవరు యా టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిద్దో మొదటి శతాబ్దంలోనే దేవుడికి తెలుసు ఎంత అభివృద్ధి చెందిద్దంటే ఇజ్రాయిల్లో ఏం జరుగుతుందో నువ్వు నీ ఇంట్లో బాత్రూంలో కూర్చొని చూడొచ్చు కొట్టవయ్యా ఎందుకొట్టా నువ్వే గదిర కొట్టమంది అన్నయ్య రైట్ లైన్లో ఉన్నారు ఇజ్రాయిల్లో ఏం జరుగుతుందో అమెరికాలో ఏం జరుగుతుందో నువ్వు ఇంట్లో బాత్రూంలో కూర్చొని చూడవచ్చు ఇంటర్నెట్ సౌకర్యం ఈరోజు అంత అందుబాటులోకి వచ్చింది లైవ్ కూడా చూడవచ్చు ఇప్పుడు కూర్చొని నువ్వు ఓపెన్ చేసినా కూడా ఇజ్రాయెల్ లైవ్ చూడొచ్చు ప్రజెంట్ ఇప్పుడు నైట్ లైవ్ పెట్టుంటాడు ఒక ఛానల్ గాజాలో ఏం జరుగుతుందో లైవ్ చూడొచ్చు లైవ్ పెట్టుంటాడు ఇంకో ఛానల్లోడు ఇక్కడ కూర్చొని అక్కడ లైవ్ను వీక్షించవచ్చు ఇలాంటి టెక్నాలజీ ఒకటి రాబోతుంది ఎక్కడన్నా ఒక సంఘటన జరిగితే దాన్ని భూమి మీదున్న ప్రజలందరూ చూసే సౌకర్యం భవిష్యత్తులో వచ్చిందని దేవునికి ముందే తెలుసు ముందే తెలుసు ఓకే అప్పుడే గుర్తించి అంత్య దినములలో ఇలాంటి టెక్నాలజీ అభివృద్ధి చెందిద్ది కాబట్టి ఆ ఇద్దరు సాక్షుల ఘట్టాన్ని భూజనులందరూ చూసే ఛాన్స్ ఉందని దేవుడు ఎరిగిన వాడే రాయించాడు చూసారా అది ఇప్పుడు అది లైవ్ ప్రజెంట్ లైవ్ ఇప్పుడు లైవ్ ఇప్పుడు అక్కడ జరుగుతున్నది అది ఓకేనా కాసేపు చూస్తారా అవసరం లేదుగా ఎక్కడ వీడియో చూశారు మీరు ఎక్కడ చూశారు అక్కడ ఏం జరుగుతుందో చూశారు ఇలాంటిది ఒకటి వచ్చిద్దని యోహానికి తెలుసా అసలు రేడియో వచ్చిద్దని తెలుసా యోహానికి మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవుడు ఆయన అప్పుడేంది చర్మపు కాగితాల మీద రాసుకునేవాళ్ళు అలాంటి పరిస్థితి అప్పుడు ఇలాంటి పేపర్ ఒకటి వచ్చిద్దని తెలుసా అసలు రేడియో వచ్చిద్దని తెలుసా టెలిఫోన్ వచ్చిద్దని తెలుసా టీవీ వచ్చిద్దని తెలుసా ఇంటర్నెట్ సౌకర్యం వచ్చిందని తెలుసా మరి ముఖ్యంగా యూట్యూబ్ వచ్చిందని తెలుసా ఫేస్బుక్ వచ్చేదని తెలుసా ఇన్స్టాగ్రామ్ వచ్చేదని తెలుసా ఏం తెలుసా ఆయనకి ఆయన తెలియదు కానీ భూజనులందరూ భూనివాసులందరూ వారి శవములను చూచి అన్నాడు ఎట్లా చెప్తాయంటే నాకేం తెలుసా ఆయన చెప్పాడు ఎవరైనా అన్నీ కాలం కన్న తండ్రి అన్నీ కాలం ఉన్నాయే హోవ నిన్నెన్నయో కన్న తండ్రి ఓబ కన్న తండ్రి వన్నే కేమో రేపుట్లో ఉండగలవా నువ్వు ఏమయ్యా రేపుట్లో ఉండగలవా పోనీ నిన్నట్లోకి వెళ్ళగలవా అట్లా వెళితే అంత బాగుండు నిన్నట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటే నేను ఆరేళ్ల వయసులోకి వెళ్ళిపోతా చిన్నప్పుడే ఎప్పుడు పెద్ద అవుతావా అని తపన పెద్ద అయిన తర్వాత ఎందుకు పెద్ద పెద్దయ్యంరా నాయన ఆరేళ్ళప్పుడే బాగుందిరా శుభ్రంగా అంత తినటం గోలిదట ఆడుకోవడం స్తోత్రం ఎంత బాగు ఇప్పుడు పొరపాటున పెద్ద అయిపోయాం పెద్ద అయిపోయి ఇక పెళ్ళి పిల్లలు బాధ్యతలు బంధాలు ఎడుపులు పెడపలు మీరు ఎన్నేళ్ల వయసులోకి వెళ్ళిపోతారు తప్పకుండా మేము అదే వయసులోకి వెళ్ళాలని ఉందాన్ని నిజంగా అవకాశం ఉంటే నిన్నట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటే నేను ఆరు ఏళ్ళ వయసులోకి వెళ్ళిపోతాను ఇంకా కొంతమంది తెలియగలవాళ్ళైతే నేనైతే అయితే నాలుగేళ్ల వెళ్తే అప్పుడు మనకేం తెలియదు అనొచ్చు నిన్నట్లోకి వెళ్ళగలవా చెప్పమ్మా రేపట్లోకి రైట్ మనం ఇప్పటి వారమే కానీ దేవుడికి ఉన్న సౌకర్యం ఏంటి తెలుసా అన్ని కాలములలో ఉండువాడు వాడువాడు కొడితే వంచు గిట్టింపని వంచు కీర్తింతును వట్టి పనికి మాలి నట్టి మానవులా చేపట్టి రక్షింప బాధ్యుండవంచు దట్టమైన కృపను దరిజేరా నాకిచ్చి పట్టయి నిలిచుండు ప్రభుడవంచు కట్టాడ చే కాడ ముట్టుదను కాన పట్టు కొలది నిన్ను ప్రస్తుతి ఏమి కవిత్వం ఆయన ఇప్పుడు రాయమని ఎవరు ఒక్కడ రాయమన్నట్టు పాట మెంటల్ హాస్పిటల్ చేస్తారు అన్ని కాలంబులాన్నాయే హోవా నిన్నెన్నాదరం వయో కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి ఇలాంటి సౌకర్యం ఒకటి వచ్చింది భూ అందరూ చూసే ఛాన్స్ వచ్చింది అన్న సంగతి యోహాన్ తెలియదు కానీ యోహాన్ ప్రకటన గ్రంథ ఇచ్చిన దేవుడికి తెలుసు అలెగ్జాండర్ ది గ్రేట్ భూ రాజులను ఎదిరించి ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి బయలుదేరతాడు ఇంచుమించు ముప్పై చిల్లరలో కన్ను మూస్తాడు అతనికి సంతు ఉండదు అతని సైన్యాధిపతులు అతని రాజ్యమును విభాగించి పంచుకుంటారన్న సంగతి దాని వెళ్లికేం తెలుసు భవిష్యత్తులో అలెగ్జాండర్ అనేవాడు ఒకడు వస్తాడు అతడు ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి చిరుప్రాయం నుండి లైన్లోకి వచ్చేస్తాడు యవనప్రాయం నుంచి లైన్లోకి వచ్చేస్తాడు అతడు చాలా వరకు విజేత అవుతాడు చివరికి అర్థాంతరంగా అతడు ముగిస్తాడు చచ్చిపోతాడు చనిపోయిన తర్వాత వానికి వారసుడు ఎవడు ఉండడు కనుక అతని సైన్యాధిపతులే అతని రాజ్యమును నాలుగు భాగాలుగా పంచుకుంటారు అన్న సంగతి దానిలకు తెలుసా తెలీదు కానీ ఎవరు చూశారు అలెగ్జాండర్ అనేవాడు ముందే అలెగ్జాండర్ చరిత్ర అలెగ్జాండర్ ముగింపు అతని రాజ్యం ఆ గ్రీకు రాజు అతని రాజ్యం నాలుగు ముక్కల ఇద్దన్న సంగతి దానియలు గ్రంథంలో దేవుడు దానియలికిచ్చి రాయించాడు రాయించాడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నా రుజువులు రుజువులు చూపించాడు చూపించాడు ఇప్పుడు జరుగుతున్నది కూడా ఒక రుజు అక్కడికి వస్తా రాకబోయే ముందు ఇంకొన్ని రూపంలో చూపించాలా ఇప్పుడు నువ్వు చెప్పింది ఎక్కడ ఉంది అలెగ్జాండర్ గురించే ధాన్యాలు రంధం అన్నావుగా అంటే ఆ మధ్య శుక్రవారం ఎప్పుడు చూపించాను నేను సరే ఒకసారి చూపిస్తా చూడండి దానియాలు ఎనిమిది నాలుగు చదువు ఆ పొటేళ్ళు ఎనిమిది ఐదు జరుగుతుంది నేను ఈ సంగతి ఆలోచించుకొని చుండగా ఒక మేకపోతు పడబట్టు నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి ఎంతటా పరుగులెత్తాను మేకపోతు మీద పోల్చి చెబుతున్నాడు ఉపమాన భాషలో చూడు దాని రెండు కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను ఈ మేకపోతు నేను నది పక్కన నిలుచుని నిలుచుట నా రెండు కొమ్ములు గల పొటేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదకి ఢీకొని వచ్చాను నేను చూడగా ఆ మేకపోతు పొటేలను కలుసుకొని మిక్కిలి రౌద్రమ గలదే దాని మీదకి వచ్చి ఆ పొటేలను గెలిచి దాని రెండు కొమ్ములను పగలగొట్టెను ఆ పొటేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆగ మేకపోతూ దానిని నేల పడవేసి త్రొక్చుండెను దాని బలమును అణచి ఆ పొటేలను తప్పించుట ఎవరి చేతను కాకపోయిను ఇంతకు పొట్టేలు అంటే ఎవరో తెలుసా రెండు కొమ్ములు గల పొట్టేలు మాదియ పారసీక సామ్రాజ్యం అర్థమైందా దానికి రెండు కొమ్ములు అన్నాడు పొట్టేళ్లకి మాదీయ పారసీక సామ్రాజ్యం దాన్ని ఢీ కొట్టి దాన్ని తీసినటువంటి దాని పేరు మేకపోతు మేకపోతు మహాబలం చూపించిందంట ఇంకా చూడ మేకపోతు గురించి ఏం చెబుతాడు చదువు ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చను అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగను విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధిమైన కొమ్ములు ఆకర్షపు నలుదిక్కులకు నాలుగు పెరిగను ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము ఓకే చాలిక ఇప్పుడు నాకెళ్ళి చూడండి ఎందుకంటే మళ్ళీ ఇంకో రిఫరెన్స్ చూపిస్తా నేనేమన్నాను ఆ పొట్టేలు మాదియ పారసీక సామ్రాజ్యం అన్న ఆ మేకపోతు గ్రీకు రాజు అలెగ్జాండర్ ఇదిగో కిందికి చదువు పదకొండు ఇప్పుడు దర్శన భావం దర్శన భావం వివరిస్తాడు చూడు ఇప్పుడు కాదు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదో వచనం నుంచి చదువు లేకపోతే పద్దెనిమిదో వచనం నుంచి చదువు అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడన నేలను సాష్టాంగ పడి గనుక అతడు నన్ను పట్టుకుని లేవన్నీ నిలవబెట్టెను మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబో ఉన్నట్టు సంగతులు నీకు తెలియజేయచ్చున్నాను ఎలయనగా అది నిర్ణయించిన అంత్యకారమును గుర్చినది నీవు చూచిన రెండు కొమ్ములు గల పోటేలు అది మాధీల యొక్కయు పారశికుల యొక్కయు రాజులను సూచించుకోనా పోటేలు ఎవరు మనం పైన పోటేలు మేకపోతులను చూసి హై హై పోటేలు మేకపోతులు మనకేం అర్థం అయినా అర్థం అర్థం కావట్లే పాలి అనుకుంటాం అసలు దడ తగ్గించుకొని కింద చదివితే ఉపమాన రూపంలో పోల్చి చెప్పిన దేవుడు కింద వర్ణించాడు స్తోత్రం చెప్పు హలో రెండు కొమ్ములు గల ఉన్నదే అది మాదియ పారసీక రాజులను సూచించున్నది ఆ తర్వాత చదువు బొచ్చు గల ఆ మేకపోతు గ్రీకుల రాజు అద్దు గ్రీకు రాజు ఓకే దాని రెండు కనుల మధ్య నున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుతున్నది అది మొదటి రాజు ఎవరు అలెగ్జాండర్ చదువు అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి కదా నలుగురు రాజులు ఆ జనముల నుండి పుట్టుదురు గాని వారు అతని కన్నా బలము గలవారుగా ఉండరు దేవునికి స్తోత్రం ఓకేనా ఇటుపక్క చూడండి ఒక్కసారి ఎనిమిదో వచనం ఎనిమిది ఎనిమిది ఆ మేకపోత అత్యధికముగా బలం చూపు ఎవరు ఈ గ్రీకుల ప్రథమరాజు అది బహు ఉందగా దాని పెద్ద కొమ్ము విరిగిపోయెను పెద్ద కొమ్ము ఎవరు అలెగ్జాండర్ విరిగిన దానికి బదులుగా విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశము దిక్కులకు నాలుగు పెరిగాను మీరు అలెగ్జాండర్ స్టోరీ చదవండి అలెగ్జాండర్ రాజ్యం ఎన్ని భాగాలైందో దాన్ని ఎవరు పంచుకున్నారు కొంచెం చరిత్రలోకి వెళ్ళి మీరు ట్రై చేయండి ఈ మ్యాటర్ దొరికిద్ది మీకు అలెగ్జాండర్ సామ్రాజ్యం నాలుగుగా విభాగింపబడింది సైన్యాధిపతులు దాన్ని పంచుకున్నారు ఇప్పుడు ఇదంతా మా ఎందుకు రయ్యా నువ్వు మా ప్రాణం తీర్తున్నావు దాని నుంచి అలా ఏదైందో పోటీ అంటావు మేకపోతులు అంటావు ఆ రాజు అంటావు ఈ రాజు అంటావు ఏందో నాయన ఆలనెట్టుకోవటంలో మమ్మల్ని సాగు కొడుతున్నవారు అనుకోవద్దు ఇవన్నీ మీకు నిరూపణ కోసం చెప్తున్నా దేవుడు తన గ్రంథమందు జరిగిపోయిన కథలు చెప్పాడు అంటే సృష్టి ఎలా జరిగిందో చెప్పాడు జరుగుతున్న దాన్ని చెప్పాడు జరగబోతున్న కథను కూడా చెప్పాడు మూడు భూత భవిష్యత్ వర్తమాన కాలములను మనకు స్పష్టముగా అందించిన వాడు గనుకనే బైబుల్లో చెప్పబడిన దేవుడే అసలు శిసలైన సృష్టికర్త ఆయనే నిజమైన దేవుడు ఎందుకంటే ఆయనే సృష్టించాడు కాబట్టి సృష్టి ఎన్ని మలుపులు తిరిగిద్దో చివరికి ఎక్కడ ముగిసిద్దో సృష్టించిన వాడికే తెలుసు ఒట్టోడికి ఏం తెలుసు కాబట్టి నేను మన వాళ్ళకి చెబుతున్నా హెచ్చులు బడవాకండ్రా ఇప్పుడు తిట్టండి రేపు ఒక్కొక్కడికి మోగిద్దిరా బ్యాండ్ మేళ మోగి మోగిద్దిరా అని చెబుతున్నా నేను ఎందుకంటే మీరు ఎవరిని తిడుతున్నారు ఎవరిని తేలిగ్గా అంచనా వేస్తున్నారంటే ఈ విశ్వానికి ఎవరు నిర్మాణ కూడా అయి ఉన్నాడో అతనిని ఓకే